మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజు ఏ కథను వింటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం కలియుగ ప్రారంభంలో ప్రజలంతా తమ ధర్మాలను విడిచి విశక్షణ జ్ఞానం లేక ఘోరమైన అకృత్యాలు చేస్తున్నారు ఎక్కడ చూసినా అశాంతి అరాచకాలు కరువు కాటకాలతో ప్రజలు సుఖశాంతులను కోల్పోయారు అలాంటి దౌర్భాగ్య పరిస్థితిని చూసిన మహర్షులందరూ కలిసి ప్రజా శ్రేయస్సు కొరకు లోక కళ్యాణార్థం యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నారు యజ్ఞములకు గంగా నదీ తీరాన్ని యజ్ఞ స్థలంగా ఎంపిక చేసి అక్కడ మునులందరూ కలిసి యజ్ఞ సామాగ్రితో యజ్ఞం ప్రారంభించాలని అనుకున్నారు చక్కటి ప్రశాంత వాతావరణంలో ఋషులు వేదాలు చదువుతూ ఉండగా అంతట అక్కడకు నారదుల వారు వచ్చారు నారదుల వారు ఆ మునులతో ఇలా అన్నాడు ఓ మహా మునులారా లోకానికి ఎంతో ఉపయోగకరమైన యజ్ఞం చేస్తున్నారు ఈ యజ్ఞ ఫలం ఎవరికి దారపోస్తారు దీనికి త్రిమూర్తులు మాత్రమే అర్హులు వారిలో శాంతము సహనము కలిగిన వారు ఋషులకు విలువనిచ్చువారు ఎవరో నిర్ణయించి వారికే ధారపోయండి అని పలికాడు ముని మాటలకు తెల్లబోయిన ఋషులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ వాదోపవాదాలు చేసి విసిగిపోయారు ఇక మహర్షులంతా త్రిమూర్తులను పరీక్షించే శక్తి ధైర్యము మాకు లేవు అందుకు సమర్థుడు మహా తపస్వి అయిన భృగు మహర్షియే అని ఆయన్ని ప్రార్థించారు ఋషుల మాట కాదనలేక ఆ బాధ్యతని తన భుజస్కంధాలపై వేసుకొని భృగువు కార్యాచరణ మొదలుపెట్టాడు మొట్టమొదట సత్యలోకమున తన తండ్రి అయిన బ్రహ్మని చేరాడు అచట బ్రహ్మ సృష్టి కార్యంలో నిమగ్నమై ఉన్నాడు చాలా సమయం వేచి చూసినా భృగువును పట్టించుకోలేదు ఇక భృగు మహర్షికి కోపం వచ్చింది కోపంతో ఇలా అన్నాడు ఓయి బ్రహ్మ నీవు చరాచర సృష్టికి సృష్టికర్త వైతేనేమి అహంభావంతో కార్యార్థినై వచ్చిన ఋషిశ్రేష్ఠుడనైన నన్ను నీవు కన్నెత్తైనా చూడక అవమానించితివి నీకింత గర్వమా భూలోకంలో నీకు పూజలు కాని దేవాలయాలు కాని లేకుండా ఉండుగాక అని శపించాడు ఇక భృగు మహర్షి కైలాసానికి వెళ్ళాడు కైలాసంలో శివపార్వతులు శివతాండవం చేస్తూ భృగు మహర్షి రాకను గమనించక అలానే నాట్యం చేస్తూ ఉన్నారు ఎంత పిలిచినా నాట్యం మాత్రం ఆపలేదు ఇక భృగు మహర్షి ఎంతసేపు వేచి చూసినా వారు కన్నెత్తైనా చూడలేదు ఇక భృగు మహర్షికి ఎంతో కోపం వచ్చింది ఆ కోపంలో ఇలా అన్నాడు శంకర నా రాకని నా అంతరంగాన్ని గుర్తింపక ఉచితాసనంబు కూడా చూపక అవమానించితివి నేటి నుండి నీకు భస్మమే అలంకారము శ్మశానమే నీ నివాసము లింగ ఆకారమునే పూజింపబడుదువు అని శపించి తాను వచ్చిన కార్యము నెరవేరలేదని బాధతో వైకుంఠానికి పోయాడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు సేవలో లక్ష్మీదేవి మునిగి తేలుతుంది వారు ఒకరిపై ఒకరు మమకారంతో చూసుకుంటూ ఉన్నారు చాలా కాలం గడిచినప్పటికీ విష్ణువు తనని గమనించలేదని బ్రహ్మ శంకరుల వల్ల కలిగిన అవమానం చల్లారక ముందే విష్ణువు వల్ల కలిగిన పరాభవం వల్ల ఆవేశమున విష్ణువును దరిచేరి శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన్ని తన్నాడు వెనువెంటనే లక్ష్మీనారాయణులు ఉలిక్కిపడి లేచి నిర్ఘాంతపోయారు వెంటనే పరిస్థితిని ఆకలించుకున్న విష్ణువు భృగు మహర్షికి నమస్కరించి స్వామి నన్ను తమ సుకుమార పాదములతో తనుట వల్ల మీ పాదములకు ఎంత నొప్పి కలిగిందో కదా ఆహా ఏమి నా భాగ్యము మీ వంటి తపస్యాలి ఋషిశ్రేష్ఠుల పాదస్పర్శ కలిగినందుకు నేను ధన్యుడనైతిని అంటూ భృగు మహర్షికి ఉచితాసనంబు ఏర్పాటు చేసి భృగువునకు పాదమందు తపశక్తికి గుర్తుగా మొలిచిన పాదం వల్ల అతనికి అంత అహంభావం కలిగి వాస్తవాన్ని చూడలేకపోతున్నాడు అని భావించిన విష్ణువు భృగువు అరికాలి అందలి మూడవ నేత్రాన్ని చిదిమివేశాడు అంతటా అహంకారం వీడి జ్ఞానోదయం పొందిన భృగువు ఇలా అనుకున్నాడు శ్రీమన్నారాయణుడు ఎంత శాంతచిత్తుడు ఎంత సాత్వికమూర్తి నా తొందరపాటుకు ఏమాత్రం ఉద్రేకమొందక తిరిగి నాకే సఫర్యలు చేయుచున్నాడు యజ్ఞఫలం పొందే అర్హత శ్రీ మహావిష్ణువుకు మాత్రమే ఉంది అని నిర్ణయించి శ్రీ మహావిష్ణువుతో ఇలా పలికాడు ఓ నారాయణ లోక కళ్యాణార్థం యజ్ఞం చేయదలిచాము యజ్ఞఫలాన్ని పొందుటకు మీరు మాత్రమే అర్హులు కనుక మీరు వచ్చి యజ్ఞఫలాన్ని స్వీకరించాలి అని అన్నాడు అందుకు శ్రీ మహావిష్ణువు ఋషి పొంగవ మీరు యజ్ఞం జరపండి మీ కార్యం తప్పక సిద్ధిస్తుంది నేను తప్పక వచ్చి యజ్ఞఫలాన్ని స్వీకరిస్తాను అని పలికి
భృగువుని సాగనంపాడు. ఇక లక్ష్మీదేవి కోపం పట్టలేకపోయింది. శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది, నాదా, నా స్థానమైన నీ హృదయాన్ని ఒక అల్పుడు తన్నాడు. నీవు నన్ను హృదయంలో పెట్టుకుంటానన్నావు. అలాంటి పవిత్ర స్థానంలో తన్నాడు కాబట్టి నాకు ఇక ఈ వైకుంఠంలో ఉండాల్సిన పని లేదు. ఈ ఘోర అవమానాన్ని నేను సహించలేను, వెళ్ళిపోతున్నా అన్న వెంటనే శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, చూడు దేవి, నీవు లేని ఈ వైకుంఠం శూన్యం. అతను తెలియక అజ్ఞానంతో ఈ పని చేశాడు. అతను మన పిల్లవాడితో సమానం. దీని నువ్వు అవమానంగా భావించవద్దు దేవి అన్నాడు. అయినా లక్ష్మీదేవి ఆ అవమానాన్ని జీర్ణించుకోలేకపోయింది. నా పిల్లవాడైనా సరే నా స్థానాన్ని అపవిత్రం చేయటానికి వీలులేదు అని భూలోకానికి వెళ్ళిపోయింది. ఆమె భూమి మీద తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది. ఇక లక్ష్మీదేవి వెళ్ళిపోయేసరికి వైకుంఠం శూన్యమైపోయింది. శ్రీ మహావిష్ణువు ఆమె కోసం ఆమెను వెతుకుతూ భూలోకానికి వచ్చేశాడు. ఆమె బయలుదేరిన తరువాత విష్ణువు భూలోకంలో పుష్కరిణి పక్కన ఆహారం నిద్ర లేకుండా లక్ష్మీ తిరిగి రావటానికి ధ్యానంతో చింత చెట్టు కింద చీమల పొట్టలో నివసించసాగాడు. బ్రహ్మ శివుడు అతడిపై జాలి కలిగి విష్ణువుకి సేవ చెయ్యాలని ఒక ఆవు దూడరూపాలుగా ఏర్పడ్డారు. లక్ష్మీ ఒక ఆవుల కాపరిని రూపంలో చోళదేశం యొక్క రాజుకు ఆవు దూడను అమ్మింది. చోళరాజు తన పశువుల మందతో పాటు వెంకటకొండపై ఈ పశువులను కూడా కలిపి మేపటానికి పంపుతాడు. చీమల పుట్ట మీద విష్ణువుని కనిపెట్టి ఆవు తన పాలను అందించి తద్వారా అతనికి ఆహారం ఇచ్చింది. కాని రాజభవంతి వద్ద ఆవుల నుండి కొద్దిగా పాలైనా లభించటం లేదని ఆ దేశపు చోళరాణి దీనికి కారణం కనుకొని రమ్మని శరభుణ్ణి పంపింది. ఇక ఆవుల కాపరి అయిన శరభుడు ఆవును రహస్యంగా అనుసరించి చీమల పుట్టపై తన పొదుగు నుండి పాలను ఖాళీ చేయిస్తున్న ఆవును కనుగొన్నాడు. ఆవు యొక్క ప్రవర్తన వల్ల ఆగ్రహానికి గురైన ఆవుల కాపరి శరభుడు తన గొడ్డలని ఆవు మీదకు విసిరాడు. గొడ్డలి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు చీమల పుట్ట నుండి పైకి లేచి వచ్చాడు. ఆ గొడ్డలి దెబ్బ శ్రీ మహావిష్ణువుకు తగిలి రక్తస్రావం అయ్యింది. ఇక శ్రీ మహావిష్ణువు శరభుణ్ణి పిచాచిగా అవ్వమని శపించాడు. తన తప్పు తెలుసుకొని క్షమించమని ప్రార్థించాడు శరభుడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, నాకు పద్మావతితో కళ్యాణం జరుగుతుందని, దాంతో నీ శాప విమోచనం జరుగుతుందని చెప్పాడు. అంతేకాదు శరభుడికి ఒక వరం కూడా ఇచ్చాడు. భూమి మీద మొట్టమొదట నువ్వు నన్ను చూశావు కాబట్టి నా ప్రథమ దర్శనం నీకే ఇస్తున్నాను అని వరం ఇచ్చాడు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు ఒకలమాత ఆశ్రమానికి వెళ్తాడు. ఇక లక్ష్మీదేవి అంశ పద్మావతిగా ఆకాశరాజుకి నాగేటి చాలులో దొరికింది. ఆకాశరాజు భూమిని దున్నుతున్న సందర్భంలో సీతామాత ఎలా అయితే దొరికిందో అలానే ఆకాశరాజుకి పద్మావతి అలానే దొరికింది. ఆ శిశువును అల్లారుముద్దుగా పెంచుకున్నారు వాళ్ళు. ఆమెకు పద్మావతి అని నామకరణం చేశారు. ఇక శ్రీనివాసుడు అనే పేరుతో శ్రీ మహావిష్ణువు ఒకలమాత ఆశ్రమంలో నివసించటం మొదలుపెట్టాడు. ఆ తరువాత కాలంలో శ్రీనివాసుడు పద్మావతిని చూడటం, ఆమెలో ఉన్న లక్ష్మీ అంశకు ఆకర్షితుడై ఆమెను వివాహం చేసుకుంటానని ఒకలమాతకు చెప్తాడు. ఇక ఒకలమాత స్వయంగా ఆకాశరాజు వద్దకు వెళ్లి మాట్లాడటంతో అంతకుముందే శ్రీ మహావిష్ణువు సోదమ్మగా వెళ్లి, నీ బిడ్డ కోసం ఏడు కొండలు దిగివచ్చి కొండంత దేవుడు వస్తాడని, అతడితో వివాహం జరిపించమని చెప్తుంది. ఆ విధంగా శ్రీనివాస పద్మావతి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఆ తదనంతరం లక్ష్మీదేవి అక్కడకు రావటం పద్మావతి లక్ష్మీదేవి సంవాదంలో భగవంతుడు సాలగ్రామ రూపిగా అక్కడ శిలాస్వరూపంగా ఈ తిరుమల కొండపై వేంచేసి ఉన్నాడు. ఈ పవిత్ర కథను ఈరోజు ఎవరైతే వింటారో వారికి జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు కలిగి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి.